హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డువాడే ఛానల్. మనం ఇప్పుడు మాడపాటి హర్ష అనే వ్యక్తికి మన డువాడే ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ తరఫున, అందరి తరఫున కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాం. ప్రధానంగా హర్షకు ఉన్నటువంటి స్పెసిఫిక్ లక్షణం ఏంటంటే, తాను అనేక సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఓటమి పాలు కావడం జరిగింది. దాదాపుగా 8-9 సార్లు చేసి దగ్గరికి రావడం, 1 మార్క్తో మిస్ కావడం, 2 మార్క్స్తో మిస్ కావడం, ఇలా అయినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కాకుండా, సరే తాను చదువుకున్నటువంటి చదువు వేస్ట్ కావద్దు, అది ప్రయోజనకరంగా ఉండాలి, నలుగురికి సర్వ్ చేయాలన్న ఆలోచనతో తెలుగు ఎడ్యుకేషన్ పేరిట చాలా కాలం నుంచి ఆస్పిరెంట్స్ కు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ పేరిట చాలా కాలం నుంచి ఆస్పిరెంట్స్ కు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ తరుణంలో తాను చాలా ఉద్యోగాలని, జేపీఎస్ లాంటి ఉద్యోగాలను కూడా చాలా 1 మార్క్ దగ్గరకు వచ్చి మిస్ అవుతున్నటువంటి తరుణంలో, అనుకోకుండా తాను పడ్డటువంటి కష్టం, తాను పడ్డటువంటి శ్రమ వృధా కాలేదు. గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం ఏదైతే ఉందో, SWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2గా సెలెక్ట్ కావడం, చాలా మంచి స్కోర్ చేయడం ఆ ఎగ్జామ్లో, తాను పడ్డటువంటి శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని చాలా ఆనందంతో హర్ష మాట్లాడాడు. హర్షకు సంబంధించి ఒకవేళ హర్షతో వీలుంటే దగ్గరికి వెళ్ళడం, అతని ఇంటర్వ్యూని, అతని ప్రిపరేషన్ టిప్స్ని ఒకసారి ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నిజంగా కంగ్రాచులేషన్స్ హర్ష, ఏదైతే నువ్వు చదువుకున్నటువంటి చదువు వేస్ట్ కావద్దు. సమవుజ్జులతో గమనం, సాటి వారికో సాయం, నీ నిప్పు కణాల నయనం ఛేదించాలి ఒక వ్యూహం, సమాజపు జీవన పయనం ప్రయోజనకరంగా ఉండాలని తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ పేట సర్వ్ చేయడం అనేది గొప్ప లక్షణం. అదేవిధంగా హర్షని కదిలించినప్పుడు తాను తిండి లేని స్థాయి నుంచి ఈరోజు తిండి పెట్టే స్థాయికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా విద్యార్థులకు ఖచ్చితంగా తాను పడ్డటువంటి బాధని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రానివ్వకుండా చేస్తా అని చెప్తున్నాను. విచ్కుంద మండల్ వాజిన్ దగ్గర ఏదైతే ఉందో, ఇది ఆల్మోస్ట్ ఆల్ మహారాష్ట్ర బార్డర్గా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక మారుమూల ప్రాంతం, ఎలాంటి సదుపాయాలు అవకాశాలు లేనటువంటి ఏరియా నుంచి కూడా నలుగురికి సేవ చేయాలి, తాను పడ్డటువంటి అనేక సార్ల ఓటమిలో అయినా కూడా ఎక్కడ కూడా నిరుత్సాహ పొందకుండా సక్సెస్ని సాధించినందుకు హర్షకు మరొకసారి డువాడే ఛానల్ కంగ్రాచులేషన్స్. వర్చించే యువకుల గాత్రం అవుతుందో సాధన సూత్రం, ప్రశ్నించే నిప్పుల కెరటం కావాలి.